అందరికీ నమస్కారం మోహన్ టీవీని ఆదరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో వారి ఫలితాలని తెలుసుకుందాం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా లోటు ఉండదు అయినప్పటికీ ధనం సంపాదించాలంటే విదేశాలకు వెళ్లవలసిందేనన్న భావన ఏర్పడుతుంది కుటుంబంలోని ఐకమత్యత మానసిక ప్రశాంతతని ఇస్తుంది ప్రజా సంబంధాలు అధికంగా కలిగినటువంటి వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది రాహు దోష పరిహార కంకణం ధరించండి వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది చిన్న అవకాశాలని కూడా మీరు చేజార్చుకోరు ముందు జాగ్రత్త లేకపోవటం వల్ల ఒక సందర్భంలో చిన్నపాటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీ నైపుణ్యానికి సామర్థ్యానికి తగిన స్థానాన్ని సంపాదించుకోవటానికి విశేషంగా కృషి చేస్తారు స్నేహ సంబంధాలని మరింతగా వృద్ధి చేసుకునే విధంగా అడుగుల్ని ముందుకు వేస్తారు వివాదాలకి దూరంగా ఉంటారు ఎరుపు పసుపు వత్తులతో అష్టమూలికా తైలంతో అమ్మవారికి దీపారాధన చెయ్యండి మీపై ఉన్న గుడ్విల్ని నిలుపుకోగలుగుతారు బంధువర్గం వారికి ఆర్థిక సహాయం చేయవలసిన స్థితి మీకు తప్పకపోవచ్చు ఏ దేవుడికైనా ఏ దేవతకైనా పూజల్లో అభిషేకాల్లో మహాతీర్థం పొడిని ఉపయోగించండి కొనుగోలు అమ్మకాలకి సంబంధించిన విషయాల్లో అజాగ్రత్త తగదు భాగస్వాముల నుంచి రావాల్సిన ముఖ్యమైన పత్రాలు సకాలంలో అందటం వల్ల లాభపడతారు శుభకార్య ప్రయత్నాల్లో శుభ సూచనలు కనిపిస్తాయి తెల్లజిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో మహాగణపతికి దీపారాధన చెయ్యండి మంచి ఫలితాలు ఉంటాయి పరిస్థితులకు లోబడి ఇతరులకి ఇచ్చిన మాటని కొంతకాలానికి వాయిదా వేస్తారు భాగస్వామ్య వ్యాపారంలో మీరే కీలకమైన వ్యక్తి అవుతారు మీ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వపరంగా మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి లాభాలు పొందుతారు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తారు స్త్రీల వల్ల కొన్ని ఉపయోగాలు ఏర్పడతాయి చాలామంది మీ పట్ల నమ్మకం కలిగి వాళ్ల సమస్యల్ని చెప్పుకుంటారు వాళ్ల సమస్యలు పరిష్కరించి స్త్రీల దగ్గర ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోగలుగుతారు సంవత్సర ద్వితీయార్థంలో రెండు నెలలు వృత్తి ఉద్యోగాల పరంగా సంతృప్తి ఉండదు సాంకేతిక పరమైన విద్యారంగంలో రాణిస్తారు అత్యున్నత సాంకేతిక విద్యని అభ్యసించటానికి అవకాశాలు కలిసొస్తాయి జ్యేష్ఠ కుమార్తె లేదా జ్యేష్ఠ కుమారుని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి భాగస్వాముల అసమర్థత వల్ల అధికారులతో చిక్కులొస్తాయి ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు కుటుంబంలో బంధువుల్లో ఏకాభిప్రాయం సాధించి ఎంతో కాలంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించగలుగుతారు జరగవు అనుకున్న శుభకార్యాలు ఆకస్మికంగా ముడిపడతాయి పెళ్లి ఘనంగా చెయ్యాలి అని నిర్ణయించుకుంటారు ఐశ్వర్య నాగిని ఉపయోగించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం కలుగుతుంది దురభ్యాసాలు కలిగి క్రమశిక్షణ లేని మీ సన్నిహితుల వల్ల ఇబ్బంది పడతారు ఇసుక నుంచి తైలం తీయవచ్చు లేని వ్యక్తుల నుంచి ప్రేమాభిమానాలు సాధించటం వల్ల కాదని గ్రహిస్తారు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సొస్తుంది కొంతకాలం రక్త సంబంధీకులతో విభేదాలు చోటు చేసుకుంటాయి కంటికి సంబంధించిన అనారోగ్యాలు రావచ్చు మనోనిగ్రహంతో కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని ఓ గాడిలో పెడతారు వివాదాలకి తగాదాలకి దూరంగా ఉండాలని మీరు భావించినా కాలం అందుకు సహకరించదు మీద వచ్చిన ఆరోపణలు సమర్థవంతంగా తిప్పికొడతారు విదేశీయాన విషయాలు విదేశాల్లో చదువుకోటానికి చేసే ప్రయత్నాలు విదేశీ వ్యాపారాలు గ్రీన్ కార్డ్ హెచ్వన్బి వీసా మొదలైనవి సానుకూలపడతాయి సమాజంలో గుడ్విల్ పెంచుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయులతో విభేదాలు నమ్మక ద్రోహం చేసే మిత్రబృందం వల్ల ఇబ్బందులు పడతారు దీనికి సంబంధించి నిర్ణయాలు చెప్పలేని అధికారులు మౌనంగా ఉంటారు న్యాయం ధర్మం మీ దగ్గరికి వచ్చేసరికి కుంటుపడుతుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికమనే పొడితో ధూపం వెయ్యండి కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వ్యాపారాల్లో వచ్చే లాభాలు మీకు పూర్తిగా అందవు మీ శిష్యులు అనుచరులు మంచి అవకాశాలు దక్కించుకొని లాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో కీలకమైన బాధ్యతలు తీసుకుంటారు మీ ప్రాధాన్యత ఎంతమాత్రం తగ్గదు ప్రత్యామ్నాయం లేని పరిస్థితులలో చాలామందికి మీరే దిక్కవుతారు పనిచేసే సామర్థ్యం నేర్పరితనం మిమ్మల్ని నిలబెడతాయి అంతేగాని ఎవరో చూపించిన అభిమానం మాత్రం కాదు అయిన వాళ్ల విషయంలో జోక్యం చేసుకుంటారు మీ పరపతి వల్ల వాళ్ళకి ప్రభుత్వపరమైన స్కాలర్షిప్పులు ప్రభుత్వపరమైన స్కీంల వల్ల లబ్ధి చేకూరుతుంది కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తాయి వ్యాపార విస్తరణకి అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యమవుతాయి కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏమీ చెయ్యలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థికపరమైన మినహాయింపులు ఇన్కమ్ ట్యాక్సులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇందువలన కీర్తి ధనం లభిస్తుంది విలువైన పత్రాలు డాక్యుమెంట్స్ చోరీకి గురయ్యే ఉంది జాగ్రత్త వహించండి విద్యార్థిని విద్యార్థులు సరస్వతి తిలకాన్ని నుదుట ధరించండి దక్షిణామూర్తి రూపుణి మెడలో ధరించండి జ్ఞానచూర్ణాన్ని సేవించటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సంతానానికి సంబంధించిన విద్యా విషయాల్లో ఖర్చు చాలా ఎక్కువవుతుంది గతంలో మీ ప్రతిష్టను దెబ్బతీసిన వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అనుకోకుండా అవకాశమూ వస్తుంది ఆర్ట్ గ్యాలరీలకి బ్యూటీ పార్లర్లకి అలంకార సంబంధిత వ్యాపారాలకి సివిల్ ఇంజనీర్లకి చిత్రలేఖకులకి గాయకులకి ఈ కాలం అనుకూలంగా ఉంది విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉండాలని భావిస్తారు అయితే అది ఆచరణలో సాధ్యం కాదు వస్త్ర వ్యాపారాలు చేసే వ్యాపారులకి ప్రతికూల కాలం మీ పరిధిలో లేని పనులు చేసిపెట్టమని ఒత్తిడి పెరుగుతుంది విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది చేసిన పొరపాట్లని మళ్లీ చేయకూడదని నిర్ణయించుకుంటారు చెప్పుడు మాటలు నమ్మద్దు ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా అంటే మీ కంటితో చూసి నిజాలు నిర్ధారించుకోండి దీనివల్ల మేలు జరుగుతుంది అపార్థాలు అపోహలకి దూరంగా వాస్తవాలు గ్రహించటానికి ప్రయత్నించండి ప్రింటింగ్ వ్యాపార ప్రకటనలు మార్కెటింగ్ మధ్యస్థంగా ఉన్నాయి దురభ్యాసాలు ఉన్నవారికి ముఖ్యమైన పనులు అప్పజెప్పి భంగపడతారు మీరు ఎంత ధర్మంగా వ్యవహరించినా ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా మీ మీద ముద్రపడుతుంది అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది కాలక్రమంలో ఏర్పడుతున్న మార్పులు మీ ఆలోచనా విధానంపై ప్రభావం చూపిస్తాయి నిజాలు చెప్పి ఎదుటివారిని నమ్మించలేని వ్యక్తులు వ్యర్థులు అని కాలమే నిర్ణయిస్తుంది ఎక్కడ చెప్పవలసిన మాటని అక్కడ చెప్పి లౌఖ్యంగా విధులు నిర్వహించుకోవటమే సమాజ ప్రవృత్తి అని భావిస్తారు ఆ విధంగా ప్రవర్తించకపోతే పాము పడగ నీడలోనైనా సురక్షితంగా ఉండవచ్చుగాని ఈ మోసపూరితమైన సమాజంలో బ్రతకలేమనే గ్రహిస్తారు ఇది మీకు మింగుడుపడని అంశంగా మారుతుంది భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి లొంగి ఉండటం మీ సిద్ధాంతాలకి విరుద్ధంగా పనిచేయటం మీకు చేతకాదని తేల్చి చెప్పేస్తారు ఆత్మగౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదని తెగదెంపులు చేసుకుంటారు కృషిని నమ్ముకుంటారు భగవంతుణ్ణి కోరికలు అడిగే పరిస్థితికి స్వస్తి చెప్తారు మీ కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాల్లో రుజువవుతుంది వివాహ సంబంధమైన విషయాల్లో అనుబంధాలకి బాధ్యతలకి అతీతంగా వ్యవహరించండి సున్నితమైన విషయాల్లో కొన్ని తప్పిదాలు జరుగుతాయి అతి కష్టం మీద ముఖ్యమైన తప్పిదాల్లో మీ తప్పు లేదని మాత్రం రుజువవుతుంది మీ స్థాయికి సరి సమానంగా కొంతమంది చేరుకుంటారు ఇది మీకు బాధ కలిగించే అంశంగా మారుతుంది దైవానుగ్రహం ఉంటే చెడు కూడా మంచిగా మారుతుందని రుజువవుతుంది పంతాలకీ పట్టింపులకీ పోకుండా చర్చలతో చాలా సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుంటారు జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో మహాగణపతికి దీపారాధన చెయ్యండి మంచి ఫలితాలు ఉంటాయి ప్రభుత్వపరంగా రావాల్సిన రాయితీలు బిల్లులు సానుకూలపడతాయి వినూత్నమైన కార్యక్రమాలు సరికొత్త వ్యాపారాలు చేసేవారు మీకు సన్నిహితమవుతారు మిమ్మల్ని భాగస్వాములుగా చేరమని ఒత్తిడి చేస్తారు అనుభవం లేని రంగాల్లో కొత్తవారిని నమ్మి వ్యాపారంలోకి దిగుతారు కార్యాలయంలో మీ పరపతి పెరుగుతుంది విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కన్నా ముందే అనుకూలిస్తాయి భాగస్వాముల గణాంకాల్లో కొన్ని లోపాలని పెట్టుకొని మీకు సంబంధం లేకపోయినా మీ మీద నిందలు వేస్తారు కుటుంబ ప్రతిష్టని దెబ్బతీసే ప్రయత్నాలని సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఇవి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో రాసి ఫలితాలు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఆధ్యాత్మిక విషయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీ స్నేహితులతో ఈ వీడియోని పంచుకోండి మరొక్క వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు సెలవు నమస్కారం